వెల్కమ్ టు రైట్ ప్రాపర్టీస్ ఈరోజు మనకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వస్తరికి మన మియాపూర్ నుంచి లోపలికి వస్తే హెచ్ఎం టి కాలనీ అని ఉంటుందండి ఆ కాలనీలో అయితే మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది మనం మియాపూర్ డిమార్ట్ దగ్గర నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపలికి రావాలి సో అక్కడి నుంచి లోపలికి వస్తే మనకి హెచ్ఎం టి స్వర్ణపూరి అని కాలనీ వస్తుంది ఆ కాలనీ అయితే ఈ ఫ్లాట్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది వస్తే మొత్తం రెండు వందల ఇరవై ఇరవై గజాల్లో ఉంటుందండి త్రీ బీహెచ్కే విత్ త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్కి ఈ బిల్డింగ్ అయితే మన సేల్కి రావడం జరిగింది అండ్ పైన కూడా మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా వస్తుంది ఈ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కార్ పార్కింగ్ మీరు చూసిన రోడ్ ఇది కార్నర్ బిల్డింగ్ అనమాట టూ రోడ్స్ కార్నర్ బిల్డింగ్ ఇది సో మనకి మంచి స్పేషస్కి అయితే ఉంటుంది మంచి వెంటిలేషన్ కూడా రావడం జరుగుతుంది ఎంత హాల్ వస్తుందండి మనకి బోర్ అండ్ మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి ఆల్రెడీ బజాజ్ నుంచి రన్నింగ్ లోన్ కూడా ఉంది అరవై ఐదు లక్షల వరకు రన్నింగ్ లోన్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి కోటి డెబ్బై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ అయితే దీని ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి మెయిన్ ఎంట్రన్స్ కానీ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి కార్నర్ బిల్డింగ్ ఇదంతా ఓపెన్ కిచెన్ టైప్లో వచ్చింది మన కస్టమర్ వారికి యూఎస్ వెళ్ళిపోవడం వల్ల మనకి ఇది బిల్డింగ్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి మీకు అన్ని రూమ్స్ చూపిస్తూ వస్తాను ఒక్కొక్కటిని ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీరు చూడొచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ కూడా స్పే చాలా స్పేసెస్ వచ్చింది రెండు వందల ఇరవై గజాలు కాబట్టి మనకి చాలా స్పేసెస్గా అయితే ఉండడం జరిగింది దీని ప్రైస్ కోటి డెబ్భై లక్షలు అయితే చెప్తున్నారండి మనకి బోర్ మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి మనకు యూఎస్ వెళ్ళిపోవడం వల్ల కస్టమర్స్ సేల్ అయితే చేస్తున్నారు కూడా ఇది మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మనకు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదండి ఇక్కడ మంజీరాతోనే మొత్తం అంతా సరిపోతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది మీరు సైడ్ విజిట్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయితే సైడ్ విజిట్ అయితే చేయవచ్చు ఇది కామన్ బాత్రూమ్ కనుక మనకు హాల్లోంచి ఇచ్చారు ఎంట్రన్స్ అనేది ఇటు సైడ్ మాకు డోర్ కూడా ఉంది చూస్తారు కదా ఇది వస్తా బెడ్రూమ్లో నుంచి కూడా మన థర్డ్ బెడ్రూమ్ నుంచి కూడా అటాచ్డ్ అయితే ఉంటుంది మీకు డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ వచ్చిందండి డోరు ఇది థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా కింద అది స్పేస్ అయితే ఉన్నది ఇక్కడ వచ్చేసరికి మన సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది మీరు చుట్టూ చూసుకోవచ్చు అపార్ట్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ అది కూడా మీకు సైట్ విజిట్ చేయాలనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ మీరైతే సైట్ విజిట్ చేయొచ్చు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మనం పెట్టి ప్రాపర్టీ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది చూడుస్తున్నారు కదా ఇదంతా మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామండి చుట్టూ మనం చాలామంది ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అడగడం జరుగుతుంది సో వాళ్ళకందరి కోసం మీకు అయితే తీసుకురావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా మనకి బిల్డింగ్ ఉందండి అది సేమ్ అదే పర్మిషన్ వస్తుంది అనమాట ఇక్కడ ప్లస్ టూ పర్మిషన్ చుట్టూ డెవలప్మెంట్స్ కూడా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్